ఇప్పుడు ఇక్కడ గౌరీకుండకి ఇప్పుడు రీచ్ అయ్యాము. ఇప్పుడు గౌరీకుండకి ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒక రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత కొంచెం తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4:00 ఓపెన్ చేస్తారంట. సో ఎర్లీ మార్నింగ్ 4:00 ఓపెన్ చేస్తానే ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత హ్యాపీ. త్వరగా వెళ్ళొచ్చు పైకి, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు అంటారు, కానీ 15 కిలోమీటర్లు కాదంట, 22 కిలోమీటర్లు అంట ఎగ్జాక్ట్గా. అది ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు, చూడాలి. ఇంకా జై కేదార్నాథ్. గౌరీకుండలో ఒక రూమ్ దొరికింది ఇప్పుడైతే 10 మందికి కలిపి ఒక రూము. సో అది కూడా ఏంటంటే 200 రూపీస్ పర్ హెడ్ 2 డేస్కి. ఎక్కడో ఒక బంకర్లో ఉన్నట్టుంది, ఇక్కడ చాలా లాస్ట్ చివరిలో రెంట్ లేదు ఫుల్. ఇవి ఎందుకు ఉపయోగం అంటే వింటర్లో వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది, చలి పెట్టుకోకుండా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. నేను ఇప్పుడు ప్రజెంట్ గౌరీకుండలో ఉన్నా. సో గౌరీకుండలో ఇక్కడ ఒక హాట్ స్ప్రింగ్స్ ఒకటి పూల్ ఉంది, ఒక అదే వేడి నీళ్ళ కుంట అనేది. సో ఇక్కడ వచ్చి స్నానం చేద్దామని ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఉన్న హిస్టరీ ఏంటంటే ఇంక, సో పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి చేయడానికి ముందుగా ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని తన స్వప్నంలో ఒక రూపాన్ని అనుకుంది కదా, సో ఆ ప్లేస్ అంతా కూడా ఇక్కడే జరిగిందంట. సో పార్వతీదేవి ఇక్కడే మనకి స్నానం చేసిన ప్రదేశం అని చెప్పి కూడా అంటారు ఇది, అందుకే గౌరీకుండగా పేరు వచ్చింది ఈ ప్రాంతం అంతా కూడా. సో ఇది పురాణ గ్రంథం ప్రకారం. సో ఇక్కడ నేను స్నానం చేసి ఇంకా నెక్స్ట్ ట్రెక్కి స్టార్ట్ అవ్వాలి. సో ముందు ముందు అన్నీ చెప్తా ఉంటాను, దారి పొడుగున ఏమున్నాయి ఏంటి అనేది. ఇక్కడ వాటర్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. 6 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు బయలుదేరినాను ట్రెక్కింగ్కి అయితే కనుక. సో ఎన్ని గంటలకు రీచ్ అవుతానో ఏంటో ఎలా ఉంటుందో ఏమో, అసలు క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ. సో చూడాలి, ఇట్లా ప్రతి చోట కూడా ఇట్లా గుర్రాలు ఉంటాయి తీసుకెళ్ళడానికి. వీళ్ళు 1500 నుంచి ఒక 2000 వరకు ఛార్జ్ చేస్తారు బైక్ అయితే. ఇంకా బ్యాస్కెట్స్ ఉంటాయి, బ్యాస్కెట్లో తీసుకెళ్తారు. రకరకాలుగా అన్ని సేమ్ యమునోత్రిలో చూసినట్టుగానే ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా వరకు జనాలు అయితే మాత్రం పిచ్చి పిచ్చి ఉన్నారు. వెళ్ళే దారి పొడవున మనకి ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్, చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ మనకు దారి పొడవున కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలో చాలా కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. యాక్చువల్గా నేను కూడా గుర్రం తీసుకున్నాను ఒకటి, బట్ నాకు దాని మీద వెళ్ళాలనిపించట్లే, నాకు ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మా ఫ్రెండ్కి వాడి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాడు నేను వాకింగ్ చేయలేను అంటాక సరే అని చెప్పి గుర్రం తీసుకున్నాను ఇద్దరు చీర ఒకటి, బట్ నాకు దాని మీద వెళ్తుంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతైనా ట్రెక్ చేసుకుని వెళ్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత ఎత్తులో నుంచి పడుతున్నాయో, ఎంత సూపర్గా ఉంది అసలు, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ట్రెక్కింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ విజువల్స్ వస్తుంటాయి. బట్ ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం ఇక్కడ. అసలు ఆ వ్యూ చూడండి ఆ పైన ఎంత బాగుందో, పైన అసలు ఐస్ కనిపిస్తుంది, కొండలు అయితే చల్ల గాలి వస్తూ ఉంది. రించోలి అచ్చా, అక్కడ పేరు వచ్చి రించోలి అంట. అచ్చా రించోలి పే ట్రెక్కింగ్ అయినా ట్రెక్కింగే అచ్చా. ఇంకొక విషయం ఏంటంటే ట్రెక్ చేసేటప్పుడు లైట్ ఫుడ్ తినండి, ఓవర్గా నీళ్ళు తాగకండి. ఓవర్గా నీళ్ళు తాగు కనుక కడుపు బోర్ అయిపోద్ది, మళ్ళీ నడవలేము. సో లైట్గా ఫుడ్ ఏదైనా లైక్ బిస్కెట్స్ కానీ ఇలా కొంచెం తక్కువ మనం ఇబ్బంది పడేలాగా ఇబ్బంది లేకుండా ఉన్న ఫుడ్ తింటాక సరిపోతుంది. ఎక్కువ మసాలా లైక్
మ్యాగీ కానీ ఇట్లాంటి ఏవి తిన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది చాలా కూడా. సో అలాంటిది నాకండి, బిస్కెట్స్ ఇస్ బెటర్ నాకు తెలిసి. ఇది నా గుర్రం అయితే ఇది. బట్ నేను గుర్రాన్ని కూడా అప్పుడప్పుడు రెస్ట్ చేయాలి కదా అని చెప్పి నేను ఒక 2 కిలోమీటర్ వాకింగ్, తర్వాత ఒక 2 కిలోమీటర్ హార్స్ వెళ్తా ఉన్నా. యాక్చువల్ ఏదైనా చేతులు పని చేయట్లే, ఇల్లు చలి అయిపోయింది, ఇది చాలా బీసుకుపోతుంది. బాబోయ్ ఇతనే మా గుర్రంకి ఓనరు. ఏ మదన్ సింగ్ ఇద్దరులే మనకు దారి పొడుగునా మందాకిని నది మనకి పలకరిస్తూనే ఉంటుంది, చాలా చల్లగా పలకరిస్తూ ఉంటుంది, చాలా చల్లగా పలకరిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా కష్టమైన రోడ్డు ఇది, పూర్తిగా ఇట్లా ఎటవాళ్ళగా ఎక్కాలి పైకి అయితే. ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది రోడ్డు కూడా. ఎండ వస్తుంది, ఇప్పుడే ఇప్పుడు ఎండ వచ్చింది బాగా. ఇలా మనకు దారి పొడుగున ఎక్కడ చూసినా పెద్ద పెద్ద జలపాతాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఎంత అద్భుతంగా పాడుతూ ఉన్నాయి జలపాతాలు తెల్లగా. రాగ రోడ్ ఎలా ఉందో చూడండి. ట్రెక్కింగ్ పూర్తిగా అసలు ఒక హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది, చాలా హైట్కి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఒక మంచి స్పెక్టాక్యులర్ వ్యూ చూపిస్తా. ఫుల్ ఇక్కడ అంతా కూడా ఐస్, సో వీఆర్ ఇక్కడికి అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. మనం చలి అయితే చాలా ఉంది, ఎక్కువ చాలా ఎక్కువ. ఇది కొంచెం ఈ ట్రెక్ అంతా కూడా చాలా కొంచెం కష్టతరంగా ఉంటుంది కొంచెం. ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, సో గుర్రాల వాళ్ళు కూడా మనం దింపేస్తారు. కొంచెం చాలా హైట్గా రోడ్డు ఉండదు ఏమి లేదు, ఒక గేట్ల మట్ల వెళ్ళిపోవాల్సిందే. చాలా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు. మనం ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో మనం ట్రెక్కి వెళ్తానికి మాత్రం ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా బ్లూమింగ్ అయి ఉంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. టాయిలెట్స్ ఉంటాయి లేవని ఇబ్బందిగా ఉండదు, ప్రతి చోట టాయిలెట్స్ ఉన్నాయి, చాలా చోట్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇలా చూసారా ఇలా ఫుల్ హైట్ హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ప్రజెంట్ నేనైతే గుర్రం దిగేసా, నాకు గుర్రం మీద వచ్చేదానికంటే నాకు నడుచుకుంటూ రావాలని చెప్పి నాకు కోరిక ఎక్కువ. సో అందుకోసం నేను ఎక్కువ వరకు నేను నడిచడానికి ట్రై చేస్తున్నా, గుర్రాన్ని చాలా వరకు తక్కువగానే యూజ్ చేసుకుంటున్నా. నడిచి రావాలని నా డ్రీమ్ కాబట్టి నేను నడుస్తూనే ఉన్నా మ్యాక్సిమం. ఇప్పుడు ఒక గుర్రం మీద ఒక ఓవరాల్గా నేను ఒక 10 కిలోమీటర్ వచ్చుంటా ఇప్పటికి పైకి. సో గుర్రం మీద ఒక 4 కిలోమీటర్లు వచ్చుంటా, ఒక 6 కిలోమీటర్ వాక్ చేసింటా చాలా వరకు. అలా చేస్తేనే కదా నేను అనుకుని వచ్చింది, నేను ఫుల్ఫిల్ చేసుకునే దానికి ఓకే అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హెలికాప్టర్ సర్వీస్ కూడా చాలా అందుబాటులో బాగుంది. సో ఎవరైనా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసేదానికి చాలా బాగుంది అక్కడ ఉన్న సర్వీసెస్ మాత్రం. నేను హెలికాప్టర్ సర్వీస్ గురించి నేను మళ్ళీ చెప్తాను బాగా. క్లౌడ్స్ చూసారా, క్లౌడ్స్ ఎంత కిందికి వచ్చినాయో. హెలికాప్టర్ కూడా వెళ్తుంది,
క్లౌడ్స్ అయితే చాలా కిందికి వస్తున్నాయి, దాని మేబీ వర్షం కూడా పడవచ్చు. ఐ థింక్ వాతావరణం బాగా కనిపిస్తుంది, వర్షం పడే విధంగానే కనిపిస్తుంది వాతావరణం. ఓకే రీచ్, ఇంకా రీచ్ అంటే రీచ్ కాలేదు, ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. సో గోడ వాళ్ళు ఇక్కడ గుర్రాలన్నీ ఇక్కడ ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎంతన్నా నీకు ఏమున్నా ఏం లేకపోయినా నువ్వు నడుచుకుంటూ పోవాల్సిందే ఈ 1 కిలోమీటర్ మాత్రం. ఇది 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 హై పీక్, ఇది మ్యాక్సిమం హై పీక్లో ఉన్నాం మనం. ఒక హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, బ్రీతింగ్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఓకే హెల్త్ బాగాలేని వాళ్ళకి మాత్రం బ్రీతింగ్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి, కొంచెం చూసుకొని వెళ్తే మాత్రం చాలా మంచిది. ఇంకా చలో ఇంకా టెంపులే కనిపించట్లే, ఎక్కడ టెంపులే కనిపించట్లే. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ గేట్ లాంటిది ఇక్కడ. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ నుంచి ఒక 3/4 కిలోమీటర్ ఉంటుంది, ఇంకొక 750 మీటర్స్ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుంది. ఈ నుంచి ఊరాయాసం వచ్చేస్తుంది. ఇంకా వన్స్ మనం పైకి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్కి దగ్గరగా వెళ్తున్నాం అనేటప్పుడు ఒక వెరిఫికేషన్ సెంటర్ ఉంటుంది. సో మన రిజిస్ట్రేషన్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఒకట దర్శన్కి టైమింగ్స్ ఇప్పిస్తారు. ఒకటి టైమింగ్లో ఏం లే, నువ్వు మనం ఏ టైంలో ఏం పోతుండొచ్చు, ఏ టైంలోనే వస్తుండొచ్చు, ఏం రద్దీ అయితే ఉండదు కాబట్టి 3 వరకు ఉంటుందంట ఆఫ్టర్నూన్. తర్వాత మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారంట, 5 to 9 వరకు ఉంటుంది. ఏం లే ఫికర్నాయ్ పూరా దీని మీద దర్శన్ మీచర్ ఇన్ని వస్తాను, ఇందులో మాట్లాడి ఇన్ని వచ్చేస్తుంది. పొద్దున్నుంచి ఇప్పటికి ఫుడ్ దొరికింది, ఇక్కడ దగ్గరలోనే ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. సో అక్కడ థ్యాంక్ యూ వాళ్ళకైతే మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటాం ఫుడ్ పెట్టినందుకు. ఇంతమందికి ఉపయోగపడుతుంది ఆ ఫుడ్, ఎంత చాలా మంచిది. రైసు రజ్మా కర్రీ పెట్టారు, తినాలి ఫస్ట్. ఇది ఫస్ట్ తిన్న తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది స్టార్టింగ్లోనే. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే కనుక హర హర మహాదేవ్ అని అన్న ప్రతిసారి కూడా మనకి అక్కడ నీటిలో చలనం వస్తుంది కదా. సో కింద నుంచి మనకి ఇలా బుడగలు వస్తున్నాయి, నీటి బుడగలు. సో అది ఇక్కడ స్పెషల్ అంట. సో అది అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది ఏంటో మాత్రం నాకు క్లారిటీగా తెలియట్లేదు, కానీ అది నీటి బుడగలు రావడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ సౌండ్కి. సో ఇది మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది, మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళక ముందే వస్తుంది ఎంట్రన్స్లోనే. చాలా అద్భుతం ఇది హర హర మహాదేవ్. చూపించాలి కదా, అదిగో కేదార్నాథ్, ద మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. మాటలు రావట్లే. నమస్కార్ 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 ఎవరికి బోలో నమస్కార్ నమస్కార్. వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తున్నాను, వ్యూస్ ఏమో వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయట్లేదు ఎవరు కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. సో అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. డైరెక్ట్ దర్శనానికి అయితే చాలా వరకు ఆలోచించా. సో అక్కడ అయితే రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు కుదరదు, మళ్ళీ 5 గంటలు అప్పుడు రాపో, అప్పుడు కాబట్టి మళ్ళీ చూద్దాము అన్నారు వాళ్ళు. సో అందుకనేసి ఇప్పుడు ఇంకా నార్మల్ దర్శనంలోకి ఎంటర్ అయిపోయినాను. నార్మల్ దర్శనం చేసాం పిల్లల్లో అక్కడ దాకా ఉంటుంది, చూద్దాం. ఒక 1/2 అవర్లో అయిపోతుంది దర్శనం. సో ఇప్పుడు 3 గంటల లోపు అయితే కనుక బాగా మనకి స్వామిని ఇట్లా టచ్ చేసి మనం స్వామి దగ్గరికి వెళ్ళి లింగాన్ని టచ్ చేసి ముక్కొని రావచ్చు. అదే ఇప్పుడు కాకుండా మళ్ళీ 5 గంటలప్పుడు అయితే కనుక అది మనకు బంగారుది తొడుగు పెడతారంట పైన, సో శివుని మీద. సో అప్పుడు మనం ఇంకా టచ్ చేయడానికి ఉండదు ఒరిజినల్ లింగాన్ని.
సో అందుకు ఆ మహాదేవుని టచ్ చేయాలంటే ఇంకా అదృష్టం ఉండాలి కదా. సో అందుకే 3 గంటల లోపలికి పోదామని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా ఎంత ఆయాసంగా ఉన్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా సో ఎంటర్ అయిపోయాను. ఇందుకోసమే కదా వచ్చింది ఇంత దూరం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకోసం ఎంటర్ అయిపోయాను. హర హర మహాదేవ్ చూడబోతున్నా, ఇంకా ఎంటర్ అయిపోతున్నా. అసలు గూజ్ బంప్స్ ఉంది నాకైతే మాత్రం, మామూలుగా తెలియదు. అయిపోయింది దర్శనం, అయిపోయింది గూజ్ బంప్స్, గూజ్ బంప్స్ అసలుకి మాటల్లో లేదు. లోపల మాత్రం ఆ మహాశివుడు మహాలింగాన్ని చూస్తూ ఉంటే మాత్రం మాటలు రావట్లే, నిజంగా మాటలు రావట్లేదు. ప్రసాదం ఇచ్చారు, ప్రసాదము స్వీట్ ఉంది, బాగుంది. ఆ కేదారేశ్వరుడి నిజరూప దర్శనం ఇది. సో చూసిన వెంటనే హరహర మహాదేవ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలు, నాకు ఉపయోగపడుతుంది. ఒక్కసారి నేను పూర్తిగా గుడి హిస్టరీ ఏంటి ఏంటి అని చెప్పేశాను ఒకసారి. మహాశివుడు పంచపాండవులకు అందరికి కూడా, సో ధర్మరాజు భీముడు అర్జునుడు నకులు సహదేవుడు కర్ణుడు అందరికీ కర్ణుడు ఇంక్లూడింగ్ కర్ణులతో కూడా, కర్ణుడు స్టాచ్యూ కూడా లోపల ఉంది, విగ్రహం కూడా. సో లోపల ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకు ద్రౌపదీదేవి విగ్రహం ఉంటుంది ఒక పక్క. సో ఆ ద్రౌపదీదేవి విగ్రహం తర్వాత మనకు అర్జున్ విగ్రహం ఉంటుంది. సో అర్జున్ విగ్రహం దాటుకుని ముందుకెళ్ళగానే మనకి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలు ఉంటాయి రెండు కూడా. సో ఆ నుంచి మనం కొంచెం ఫార్వర్డ్ అయితే కనుక మనకి కుంతీమాత విగ్రహం ఉంది, తర్వాత ధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది లోపల. ఆ తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాం టెంపుల్లోకి పూర్తిగా. సో టెంపుల్లోకి ఒకసారి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం మాటల్లో ఉండదు అది, పరమశివుని దగ్గరికి నిజంగా కైలాసంలోకి ఎంటర్ అయినామా అన్నట్టుగానే ఉంటుంది. సో లోపలంతా కూడా బంగారు వర్ణంతో చాలా అద్భుతంగా మొత్తం బంగారు రేకులతో లోపలంతా గోడలకు అన్నీ కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది లోపల మాత్రం. అసలు ఆ బంగారు రేకుల మధ్యలో ఈ దీపాల అలంకరణ మధ్యలో మనకి మహాశివుడు చూస్తూ ఉంటే ఇంకా వెలిగిపోతూ ఉన్నాడు, బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉన్నాడు మహాశివుడు. అబ్బా, అందులో ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్న లింగము త్రిభుజాకార లింగము, ఇలాంటి లింగము మరి ఎక్కడ కూడా దేశంలో లేదు, అదొకటి మెయిన్ థింగ్. ఇంకా పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగం అందులో. ఇక్కడ ఒక్కొక్కరు మహాశివుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లింగం ఇచ్చాడంట పంచపాండవులకి. సో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. సో అవే పంచకేదారాలు. సో అవన్నీ చాలా ఉన్నాయి పంచకేదారాలు అని చెప్పి, మొత్తం ఇక్కడే ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. అద్భుతంగా ఉంటాయి గుళ్ళు మాత్రం, ఆ టెంపుల్స్ మాత్రం చాలా అద్భుతంగా. ఇప్పుడు ఇదే మాత్రం నా దర్శనం మాత్రం. ఏం చెప్పాలి ఇంగ్లీష్లో అయితే ఒక్కటే ఒకటి ఉంటుంది దీనికి, గూజ్ బంప్స్. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి నాకు తర్వాత వచ్చిన దగ్గర నుంచి. అలా ఒక 10-15 నిమిషాలు లోపల ఉండి మహాశివుని దగ్గర అలా కూర్చొని పట్టుకొని నొక్కొని దండం పెట్టుకొని దేవుణ్ణి, నిజంగా అసలు అంత అద్భుతమైన దర్శనాన్ని నేను ఎక్కడ కూడా పొందలేదు. మనం అలా దేవుని మీద అలా పడుకొని పట్టుకోవచ్చు, అసలు అంత అద్భుతంగా జరుగుతుంది దర్శనం అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా నేను థింక్ చేయలేదు. ఇక్కడ ఒక మన తెలుగు ఆయన ఒక ఆయన మహర్షి ఉన్నాడు, గురువుగారు ఆయన సాధువు గారు. సో ఆయన చెప్పడం వల్ల నాకు ఇప్పుడు జరిగింది ఇది. సో ఆయన 3 గంటలకల్లా నువ్వు వెళ్ళు ఖచ్చితంగా, 3 గంటల లోపల అయితే కనుక వెళ్ళు, అప్పుడు నీకు మంచిగా దర్శనం అవుతుంది. తర్వాత అయితే కనుక మళ్ళీ గోల్డ్ అది బంగారు కవచం పెట్టేశారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా దర్శనం అన్నాడు. సో అందుకని ఇప్పుడు వెళ్ళాను నేను. జస్ట్ ఒక 15-20 మినిట్స్ దర్శనం టైమింగ్ అక్కడ మనకి లైన్లో అయితే మాత్రం. తర్వాత ఇంత దూరం నుంచి మనం ఎక్కి వచ్చి ఇంత జరిగింది కదా, సో అలాంటి ఫీలింగ్ ఏది లేకుండా పూర్తిగా మర్చిపోతాం అదంతా కూడా. ఆ మహాదేవుని చూసిన తర్వాత మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే మాత్రం మాటల్లో లేదు అది.
ఓం నమ శివాయ, హర హర మహాదేవ, నమ శివాయ, అంతే. అది ఒక్కటే చెప్పగలను నేను. అంతకు మించి ఒక్క వర్డ్ కూడా నేను ఎక్కువ చెప్పలేను ఇంకా. ఇక్కడున్న లింగము శంకరాచార్యులు ఆరాధించారంట. సో ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్లాల్సింది భీమశిల దగ్గరికి. సో భీమశిల గురించి ఒక చిన్న హిస్టరీ ఉంది, ఎంతో అద్భుతమైన హిస్టరీ. అది కేదార్నాథ్లో ఒక రాయి కాదు, ఒక దైవస్వరూపము. సో ఆ హిస్టరీ ఏంటంటే కనుక జూన్ 16వ తేదీ 17వ తేదీ మధ్య రాత్రి 2013వ సంవత్సరం. సో ఆ రోజున మనకి కేదార్నాథ్లో అతి భయంకరమైన వరదలు ఏర్పడ్డాయి. సో ఆ వరదలు ఏర్పడిన సమయంలో నదీ ప్రవాహం మామూలుగా లేదు, బీభత్సంగా నీళ్లు రావడము, కొండ చర్యలు విరిగిపడడం, రాళ్ళు రావడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. సో ఆ మధ్యరాత్రి జరిగిన అలాంటి అంత ప్రమాదమైన స్థితిలో కూడా ఒక రాయి, అతి పెద్ద రాయి అలా గర్భాలయానికి దగ్గరగా వచ్చి నిలబడిపోయింది. సో అలా నిలబడిపోయిన రాయి అంత పెద్దటి వర్షాన్ని, అంత పెద్దటి వరద నీరును, రాళ్ళను, మట్టిని ఎంతటినో ఆపేసింది. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక్క నిదర్శనం మనకి కేదారేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పడానికి ఒకే ఒక్క నిదర్శనం ఏంటంటే ఇంకా ఇదొక్క నిదర్శనం చాలు మనకి. సో అద్భుతమైన నిదర్శనం ఇది. సో దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేదానికి ఒక మూల కారణం కూడా ఇదే. సో అదే భీమశిల. భీమశిలను ఇప్పుడు ఒక భక్తులందరూ కూడా ఒక దైవ స్వరూపంగా కూడా కొలుస్తూ ఉన్నారు. భీముడే వచ్చి అలా నిలబడ్డాడేమో ఆలయాన్ని కాపాడడానికి అనే ఒక విధంగా కూడా చూస్తూ ఉన్నారు. సో అంత పెద్ద ఆలయానికి ఒక రాయి వచ్చి అడ్డుపడి కాపాడింది అంటేనే మాత్రం ఆ పరమశివుడు తన ఆలయాన్ని, తన గృహాన్ని, తన ఇంటిని ఏ విధంగా కాపాడుకున్నాడో మనకి అర్థమైపోవాలి ఇప్పటికే. సో ఇది ఇక్కడ అద్భుతమైన చరిత్ర. అది ఒక జరిగిన కథ కాదు, ఇది నిదర్శనం. ఇది ఇక్కడ నిజంగా ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో నెక్స్ట్ ఇక్కడ ముందర గుడి బ్యాక్ సైడ్ మనకి ఆదిశంకరాచార్యుది గృహం ఉంటుంది ఒకటి. సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూడా చూసుకుని వద్దాం ఫస్ట్. యాక్చువల్గా అయితే ఎనర్జీ లేదు పూర్తిగా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. పైన ఒక టెంపుల్ ఉంది భైరవనాథ్ అని. సో అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దర్శనాలు కంప్లీట్ అయిపోయినట్టు. శ్రీ ఆదిశంకరాచార్య మఠ. బావిలో దిగినట్టుగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. ఆదిశంకరాచార్యులు మహాగురువు, మన దేశంలో ఎన్నో క్షేత్రాలు, ఎన్నో పురాణాలు హిందూ తత్వాన్ని అద్భుతంగా ప్రపంచం అంతటా చాటి చెప్పిన వ్యక్తి. ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. టెంపుల్ దగ్గర దర్శనం అయిపోతేనే ఇక్కడ పైన కొండ మీద భైరవనాథ్ టెంపుల్ ఉంది. సో ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భైరవనాథ్ ఖచ్చితంగా దర్శించుకోవాలి. సో భైరవనాథ్ దర్శించుకుంటేనే ఈ కేదార్నాథ్ ధామ్ యాత్ర పూర్తయినట్టు. సో ఇది జ్యోతిర్లింగం కాబట్టి ఒక నియమాలు, నిబంధనలు ఏంటి ఉంటాయి ఖచ్చితంగా, అందుకే ఇట్లా పైకి వెళ్తున్నా. ఒకటి చెప్తా చూడు, ఇప్పుడైతే కనుక పూరా క్లైమేట్ అయితే కనుక చేంజ్ అయిపోయింది, పూర్తిగా చేంజ్ అయిపోయింది. చలి అయితే కనుక ఒక 5 or 6లో ఉంటుంది. అట్లా పూరా అంతా కూడా మొత్తం క్లౌడ్స్తో కప్పేసింది. ఇంకా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. క్లైమేట్ అయితే మాత్రం పూర్తిగా ఏ టైంలో ఎలా ఉంటుందో అస్సలు నోటీస్ చేయలేం, అస్సలు కనిపించట్లే. ఇప్పుడు అందా ముందా కొండ దేవుడు, అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉండే, ఇప్పుడు ఏం కనిపించట్లే. ఇక్కడ టెంపుల్ నాకు కనిపిస్తుంది బట్ క్లౌడ్లో కెమెరాలు కనిపించట్లా పూర్తిగా. అసలు క్లౌడ్ చూడు ఎంత కింద ఉన్నాయంటే ఇంకా ఇప్పుడు నేను క్లౌడ్స్లో ఉన్నా, నేను కూడా క్లౌడ్లోనే ఉన్నా.
పైకి వెళ్దామని భైరవనాథ్ దగ్గరికి. స్టార్ట్ అయ్యామో లేదో, ఫుల్ వర్షం పడుతుంది. ఏంట వర్షం పడలే అన్న ఇంట్లో వాళ్ళు అడిగితే. సో ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, తడిసిపోతున్నా. ఎందుకంటే సొగం రూట్ వచ్చేసాను, ఇంకా ఈ సొగమేగా. కానీ తడిసిపోయి అలా వెళ్ళిపోతాం. పెద్ద వర్షం అసలు, అంత చిన్న నార్మల్ కూడా కాదు, చాలా పెద్ద వర్షం పడుతుంది. అది కూడా ఏంటి, ఐస్, ఐస్ పడుతుంది, ఐస్ పడుతుంది కూడా. చాలా పెద్ద వర్షం, తడిచిపోయాను, పూర్తిగా తడిచిపోయాను. బట్టలన్నీ తడిచిపోయాయి, బట్టలన్నీ తడిచిపోయాయి, షూ తడిచిపోయినాయి, ఇలా చలి పెడుతుంది. ఇక్కడ భైరవనాథ్ అంటే భైరవుడు, కాలభైరవుడు. సో ఇక్కడ వచ్చి కాలభైరవ అష్టకం చదవడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఆ యొక్క కేదారేశ్వరుడు పరమశివుడి యొక్క ఆదేశాల కోసం కాలభైరవుడు ఎప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడంట. సో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడి నుంచి చూస్తే ఇంకా మనకి కేదారేశ్వర ఆలయం కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఇది సాయంకాలపు దర్శనం. సో సాయంకాలం ప్రతిరోజు 6 నుంచి మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది. సో సాయంత్రం కూడా హారతి కూడా ఉంటుంది. సో హారతి కోసం ఎంత వెయిటింగ్ చేస్తూ ఉంటుంది అక్కడ. సో అక్కడ మనకి సాధువులు వాళ్ళంతా కూడా బాగా ఏర్పాటు చేస్తారు, కొంచెం షోలాగా ఉంటుంది సాయంత్రం కూడా. సో చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి కూడా. అక్కడ బాబాస్ అంతా కూడా దమురకాలు కొట్టుకుని అలాగా అందరినీ శివ ట్రాన్స్లేకి తీసుకెళ్తారు మొత్తం. చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా చూడడానికి. అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈవినింగ్లో. ఒక వ్యాలీ ప్లేస్ కాబట్టి ఇదంతా కూడా చుట్టూ కొండలు ఉంటాయి. ఒక డౌన్ ప్లేస్లో మనకి టెంపుల్ చుట్టుకాలం వెళ్తూ అంతా వస్తుంది. చాలా అద్భుతంగా కావట్లేదు ఇంకా. ఫుల్ ఒక నియర్లీ ఒక 1 డే ఇక్కడే స్పెండ్ చేసే టైము. ఇప్పుడు ఇంకా కావట్లేదు, ఇంకా ఉందాం అనుకున్నా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉందాం అనుకున్నా. బట్ ఫుల్ దగ్గు వస్తూ ఉంది. సో బ్రీతింగ్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా కాదులే, ఇంకా వెళ్దాంలే అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ సర్వే కాలం, ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియా, నియర్లీ 11,500 అబోవ్ ఉంటుంది. సో ఇంత హై ఆల్టిట్యూడ్లో మనం ఉండలేము ఇక్కడ. సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అయితే ఉండగలరు, కానీ సో మనమైతే ఎక్కువసేపు ఉండలేము. అక్కడికి ఒక ఫుల్ డే అంతా అక్కడ ఇక్కడే స్పెండ్ చేశాను పూర్తిగా. సో అది చాలా వరకు చాలా బాగా అనిపిస్తుంది నాకు స్పెండ్ చేయడం అనేది. జై బోలో కేదార్నాథ్కి జై, బాయ్ బాయ్ కేదార్నాథ్. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 9:20 అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది ఎండ. ఎండ ఉంటే కొంచెం అందమైన సర్వైవ్ కావాలి, మళ్ళా ఇబ్బంది ఉండదు సర్వైవ్ కావడానికి, అయితే చాలా ప్రాబ్లం కాదు. సో ఎండ లేదు అంటే మాత్రం బ్రీతింగ్ లెవెల్ చాలా పడిపోతాయి. సో నాకు ఇప్పుడు నేను ఇంత బాగున్నా, అసలు నైట్ అంతా బాగున్నా, ఇప్పుడు బాగున్నా, అసలు ఒక 1 అవర్ నుంచి పూర్తి హెడేక్ ఉంది, దగ్గు వస్తుంది ఎక్కువగా. ఇలాగే తీసుకున్నాను ఇక్కడే నేను యాక్చువల్ 10:30 స్టార్ట్ అయిపోయి ఇప్పుడు 2:30 అయింది. సో 2:30 కిందికి వచ్చినాను. సో కింద నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాయో ఫ్రెండ్స్ వదిలేసి. సో వాళ్ళకి ఇంకా మధ్యలో ఎవరు చూసేవి ఉన్నాయంట. సో వాళ్ళు చూస్తామంటే చూడండి అని చెప్పేసి నేను బయలుదేరాను. నేను ఇప్పుడు డైరెక్ట్ ఇంకా బద్రీనాథ్కి వెళ్తాను, డైరెక్ట్ బద్రీనాథ్కి వెళ్ళాలి. సో వాళ్ళ మధ్యలో కొన్ని పాయింట్స్ అన్నీ చూస్తామంటే ఇంకా ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి ఇంకా నేను వదిలేసి వస్తాను. బై గాయ్స్. మొత్తం అయిపోయింది. గౌరీకుండ, కేదార్నాథ్ నుంచి గౌరీకుండ, గౌరీకుండ నుంచి సోన్ప్రాగ్ కూడా వచ్చేసాను. సోన్ప్రాగ్ నుంచి సీతాపూర్లో ఇప్పుడు ఉన్నాం ప్రజెంట్. సో సీతాపూర్లో మనకు ఒక అద్భుతమైన ఒక విషయాన్ని చూపించాలి నేను ఖచ్చితంగా ఇక్కడ.
ఇక్కడ ఒకసారి చూడండి, తెలుగులో ఆంధ్ర భోజనం అని చెప్పి పైన ఉంది. మన అచ్చ తెలుగు ఫుడ్ అండి, మన మంచి విజయనగర శ్రీకాకుళం వాళ్ళ ఫుడ్ ఇది. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. నేను తిన్నా, ఇప్పుడు తిన్న తర్వాత వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ముందు నేను చెప్పొద్దు దాని గురించి రివ్యూ. సో తిన్న తర్వాత చెప్తాను, ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నేను మంచిగా చెప్తున్నది. సో నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. సో ఎక్సలెంట్ ఉంది ఫుడ్ అయితే మాత్రం. ప్రతి ఒక్కరు ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ట్రై చేయండి, పక్కగా చాలా బాగుంది. ఒక సింపుల్ సెటప్తో చాలా అద్భుతంగా పెట్టారు, చాలా బాగుంది. సార్ రండి సార్, ఇట్లా రండి సార్ ఒక్కసారి. ఈయనే మనకి ఇక్కడ ఫుడ్ ఈ హోటల్ ఓనర్, ఆంధ్ర భోజనాలయం హోటల్ ఓనర్. ఈయన సార్, మీ పేరు సార్? అరవింద్ రాజనాల. అరవింద్ రాజనాల. సో సార్ వచ్చేసి విజయనగరం నుంచి కదా? బొబ్బిలి. బొబ్బిలి నుంచి. సో మంచి మనకు ఒక మంచి కోస్తా ఫుడ్ను మనం బాగా టేస్ట్ చేయొచ్చు ఇక్కడ అయితే మాత్రం. చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి ఫుడ్ ఇచ్చిన సార్. శివప్రసాద్ హోటల్ పంచ్ కేదార్ అని చెప్పి ఇక్కడే బ్యాక్ సైడ్ ఉంది ఆంధ్ర భోజనానికి. చాలా మంచి బెస్ట్ రూమ్స్ ఉన్నాయి, చాలా బాగా. 6 మెంబర్స్కి ఉన్నాయి, 7 మెంబర్స్కి ఉన్నాయి, 1 మెంబర్కి ఉంది, 5 మెంబర్స్కి ఉన్నాయి, 3 మెంబర్స్కి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మనం అక్కడ ఉండొచ్చు ఖచ్చితంగా కూడా. బడ్జెట్లో అవి కూడా ఉన్నాయి, చాలా బెటర్ సార్. ఇక్కడికి వస్తే ఇంకా సార్ వాళ్ళ హోటల్లో ఖచ్చితంగా స్టే చేయండి, బెటర్, చాలా బెటర్. నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో మీ ఫర్ నెక్స్ట్ ట్రావెల్ అప్డేట్స్, అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఒక మంచి లాంగ్ రూట్కి వెళ్తున్నాను, సో దాని గురించి కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తాను. సో ప్లీజ్ ఫాలో చేయండి.